గుడ్ ఈవినింగ్. మీరు వచ్చేసారా? నేను వచ్చేసాను. ఈరోజు మన సృష్టి ఎలా జరిగిందో చెప్పుకోవచ్చు. ఏంటంటే, అప్పుడు సృష్టిలో ఏమీ ఉండేవి కావు, శూన్యంగా ఉండేది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? యేసుకి దేవుని నీడ నీటి పైన పడింది. నీటి పైన పడితే అప్పుడు ఏంటో తెలుసా? దేవుడికి ఒక ఆలోచన వస్తుంది. ఏంటో తెలుసా? వెలుక్కలుంగాక చీకటి కలుంగాక. దానికి అర్థమేంటి? వెలుక్కేమో పగల అని పేరు పెట్టను, చీకటికేమో రాత్రి అని పేరు పెట్టను. దీంతో ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే రోజున ఏం చేశారు? భూమిని మేఘాన్ని సృష్టించారు. మరి థర్డ్ డే రోజున ఏం చేశారు? చెట్టుల్ని, మొక్కల్ని, పువ్వుల్ని, గడ్డిని మొలిపించారు. మరి ఫోర్త్ డే రోజున ఏం చేశారు? ఫోర్త్ డే రోజున ఏం చేశారు తెలుసా? దేవుడు మనకి వెలిగివ్వడానికి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని తయారు చేశారు. మరి ఫైవ్ డే రోజున ఏం చేశారో తెలుసా? మంచిగా నీటిని, చేపల్ని, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని అలాగా నింపారు. నింపితే అప్పుడు సిక్స్త్ డే రోజున ఏం చేశారు? సిక్స్త్ డే రోజున దేవుడు భూమిపై పశువుల్ని నింపారు. దేవునికి ఏదో ఒక లోటు అనిపించింది. ఆ లోటు ఏంటో చెప్పనా? ఆ లోటు ఏంటంటే, తన స్వరూపంతో పోలికలతో ఆదాము తయారు చేశారు. ఆదాము తర్వాత అవ్వని. అలాగా మనం ఎప్పుడు సెవెన్ డే అంటే ఏసేకి ఇష్టం కదా. ఎప్పుడు సెవెన్ డే రోజున సండే స్కూల్కి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళాలి. అసలు మానుకోకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.